అందరికి నమస్కారం. పనిచేస్తుంది. అందరికి నమస్కారం. ఫస్ట్ రాజధాని కావాలా లేదనా, ఇమీడియట్గా కావాలా? వైజాగ్ రాజధాని ఇమీడియట్గా కావాలా? ఓకే, నెక్స్ట్ కొద్ది సమయం మాట్లాడతాను. మేము వచ్చి చెన్నైలో పుట్టాం, తమిళనాడు. ఇది వచ్చి ఇండస్ట్రియల్ హబ్ ఇండియాకి, చెన్నై. దెన్ ఐ యూస్ టు బీ ఇన్ బాంబే. ఇది వచ్చి మన బిజినెస్ హబ్ బాంబే. చెన్నై కూడా రాజధాని, బాంబే కూడా రాజధాని. నెక్స్ట్ మా మదర్ ఫ్రమ్ గుజరాత్. సో గుజరాత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, వాపి ఇండస్ట్రియల్ ఎస్టేట్, నియర్ బై దట్ ఏరియా దేర్ ఇస్ ఆల్సో ఇండస్ట్రీ. మై ఫాదర్ ఫ్రమ్ రాజస్థాన్, దేర్ ఆల్సో వీ హ్యావ్ ఇండస్ట్రీ ఆఫ్ గ్రెనైట్, జాలోర్ జిల్లా గ్రెనైట్ ఇండస్ట్రీస్. సో రాజధాని ఎందుకు కావాలన్నా, మన ముందు ఏ రోజు మనం విడిపోయాం ఆ రోజుకి ఇమీడియట్గా డిసిజన్ తీసుకునే వాళ్ళు అమరావతి చెప్తారా లేకుంటే వైజాగ్ చెప్తారా, ఇమీడియట్ డిసిజన్ తీసుకుంటే వైజాగ్ ఇస్ ద రాజధాని, పర్ఫెక్ట్ రాజధాని. బట్ ఏ కారణవస్తు యాజ్ ఎ పొలిటికల్ మార్జిన్ గెయిన్ కోసం ఈ కోసం అమరావతి ప్లాన్ చేశారు. ఈ మాట మాటలే 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఏదో పబ్లిక్కి చెప్పేసుకొనే నెక్స్ట్ వచ్చిన టైంకి చేసిస్తూ ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చింది నా వచ్చిన టైంలోంచి వైజాగ్కి రాజధాని చేస్తూ ఉన్నా. దానికి మళ్ళీ కేసులు కోర్టులే ఇది, దానివల్ల డిలే అయిపోతుంది. ఖచ్చితంగా ఇమీడియట్గా వైజాగ్కి ఎవ్రీథింగ్ పాసిబుల్ రాజధానికి ఉన్నా తక్కువ ఖర్చులే పని అయిపోతుంది. సో మేము చెప్పాల్సి ఏమున్నానా, మన రాష్ట్రంలో ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళు సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పారు, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అలా మైండ్ పెట్టుకొని చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఒక రాజధాని ఉండాలి ఇమీడియట్గా. ఎంత చెప్పలేదు, ఎస్.